राम ब्रदरम विष्णु शिशुवर्णम चतुर्भुजम प्रसन्न भद्रम जय सर्वभ्यो प्रशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागतम सुस्वागतम। वीडियो लो पुनर्वसु नक्षत्रम रेंडव पादम लो पुटी नेटवर्क वारी की रेंडवे लाइव वेस नक्षत्रम लो मरी ये रत्ना ने वारु दारणा जेस्ते अंडे उंगरप वेल का मरी मध्य वेल का चुपड़ वेल का असल ये रत्ना दरिन चाली ये पुरे बैठ कॉल आने आमचो पे ये रोज मनो चर्चिंच कुंदा मुख्य ना पुनर्वसु नक्षत्रम ने गुड़ा साक्षात्तु आयका श्रीरामयु का नक्षत्र में पुनर्वसु नक्षत्रम పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు నిజంగా చాలా గొప్ప వాళ్ళు అవుతారు ఉద్యోగ రంగంలో, అదేవిధంగా చదువు విషయంలో, వ్యాపారాల విషయంలో విజయకేతనం వీరు ఎగరవేస్తారు. మరి 2020 సంవత్సరం వీళ్ళకి స్వాగతించాలనుకుంటే ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా 1, 2, 3 పాదాల వారు మిథున రాశి వారైతే ముఖ్యంగా ఇక్కడ 2వ పాదంలో జన్మించినటువంటి వారు అంటే మిథున రాశికి వస్తుంది. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీరు ధరించవలసిన వ్రతం ఏంటంటే ఒక పచ్చను ధారణ చేయాలి. ఈ పచ్చను మీరు ధారణ చేసినప్పుడు అది ఉంగరపు వేలుకు కానీ చిటికెన వేలుకు కానీ అనామికకు కానీ చిటికెన వేలుకు కానీ ధరించాలి. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉందండి, ముఖ్యంగా చాలామంది ఉంగరపు వేలు పెట్టుకుంటారు, అది ఎన్నటికీ పెట్టుకోకూడదండి, కేవలం చిటికెన వేలుకు మాత్రమే పెట్టుకోవాలి. మనకు కావాల్సింది దానిలో ఉన్నటువంటి పవర్ అండి. కాకపోతే మీరు చాలామంది చూస్తారు ఉంగరపు వేలుకు వేస్తే చాలా అందంగా ఉంటుంది అనుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకండి. దీనికి ఈ యొక్క పచ్చను తాకే విధంగా అంటే పక్కన ఉండే విధంగా ఒక అమెథిస్ట్ స్టోన్ని ఉంగరపు వేలలో ధరించాలి. ఇదండి పునర్వసు 2వ భాగంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క అమెథిస్ట్ మరియు చిటికెన వేలికి పచ్చను ఇది పూర్తి స్థాయిలో జెమాలజిస్ట్ దగ్గర టెస్ట్ చేసి మీరు ఆ రత్నాన్ని దానం చేయాలి. మొన్న రీసెంట్గా చూశానంటే ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చాను, సార్ మరి ఈ ఒక రత్నం తీసుకున్నాను, ఆ రత్నం తీసుకుని ఇది చూపెట్టింది, చూపెట్టిన తర్వాత ఇది ఒరిజినలా కాదంటే నేను ఒకటే చెప్పాను, ఇది మన కళతో చూస్తే అది కుదరదమ్మా, దీన్ని జెమాలజిస్ట్ జెమాలజీ అంటే జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి జెమాలజీ ల్యాబ్లో దీన్ని టెస్ట్ చేస్తేనే దానికి తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమంది నా దగ్గర ఒక రత్నం తీసుకోండి, పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వెళ్తే ఇట్లా చూస్తారు, చూసి ఇది కాదుగా డూప్లికేట్ అంటారు, అది కరెక్ట్ కాదండి. ఎలా కరెక్ట్ అవుతుంది, కళ్ళతో చూసి చెప్పేది కాదు అంటే దీన్ని స్వార్థపూరితమైన వాడరు, దీన్ని నమ్మాల్సిందే. అంటే ఒకరు ఒక న్యూమరాలజీ దగ్గర కరెక్షన్ చేసుకున్నారు, ఇంకొక న్యూమరాలజీ దగ్గరికి పోతే ఏమంటారండి, అతను తప్పు చేశాడు అంటారు, అది ఎన్నటికీ చెప్పకూడదండి. దానిలో ఉన్న వాస్తవం మాట్లాడండి, ఈ నంబర్కి ఇవ్వాలి, ఈ నంబర్ ఉంది, దీనికి సరిపోయే నంబర్ ఇది, దీనికి ఆపోజిట్ నెంబర్ ఇది, దీనిలో పేరు పెట్టాడు, ఇది పనిచేయదు అర్థం చెప్పాలి. లేదు అతనికి ఏం తెలీదు, అతను తనకి ఏమి తెలియకుండా నేను ఉండాల్సి కరెక్షన్ ఇచ్చాడు, నేను కొన్ని సంవత్సరాల నుండి కృషి చేస్తున్నాను, ఇది కాదండి. ఏదైనా కూడా మంచి అనేది కూడా చేకూర్చాలి. నేను ఒకటే నమ్ముకున్నాను ఆ భగవంతుని, నా దగ్గరకు వచ్చినటువంటి వారికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ఎన్నటికి తల పెట్టొద్దు అనే ఒక ఆలోచనతో నేను ముందుకు నడుస్తున్నాను. మనం చూసేటువంటి పద్ధతులు నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, రాశి నక్షత్రం లగ్నం, వీటి కదిపతులు, నడిచే దశలు, అంతర్దశలు, గ్రహాల స్థితిగతులు, ఉచ్చనిచ్చ స్థానాలు, శుభగ్రహాలు, పాపగ్రహాలు, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలించి నియమాలజీ దీంట్లో హస్తరేఖలు, గౌరవ తారపత్రికల ఫేస్ రీడింగ్, ప్రశ్న శాస్త్రం, ఇవన్నీ పద్ధతుల ద్వారా కూడా మనం పరిశీలన చేసి మీకు తప్పకుండా మీ పేరు కరెక్షన్ చేసి మీకు ఒక చక్కటి రత్నాన్ని కూడా మీకు ఇచ్చే బాధ్యత నాదేనండి. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క పేరు బలాన్ని సరి చేసుకోండి. ఈ పునర్వసు నక్షత్రం పుట్టినటువంటి వారికి ఈ రత్నాలు ధరించడం ద్వారా మంచి ఫలితాలు కూడా కలుగుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.